హలో చెప్పండి. ఖర్చు పెట్టుకున్నాను, లేదు కొంచెం కుర్తీస్ కావాలి అందుకు కొనుక్కున్నాను. నేను ఇప్పటికీ మీకు 100 సార్లు చెప్పా, మీ డ్రెస్సెస్ వేరు, మా డ్రెస్సెస్ వేరు. కుర్తీస్ ఒక 3 మంత్స్కి మాకు వాష్అవుట్ అయిపోతే అది మేము వేసుకోలేము, ఎంత పెట్టి కొనుక్కున్నాం. అట్లీస్ట్ మినిమం 6 మంత్స్ కంటే ఎక్కువ నడపలేం దాన్ని, అందుకే నేను మళ్ళీ కొనుక్కున్న పాతవి ఇచ్చేసి. అయినా లాస్ట్ మంతే మనకి డిస్కషన్ అయినప్పుడు మీరు చెప్పారు కదా నాకు ఇచ్చే 5000లో మళ్ళీ నేను లెక్క అడగనని. మళ్ళీ ఎందుకు ఇట్లా చెక్ చేసి నా ఉద్దేశం అది కాదు. హలో హలో మళ్ళా కోపం ఒకటి ఈ ఓవర్ కంట్రోలింగ్ హస్బెండ్కి. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఇట్లా పీక్కు తింటున్నాడు ఈ నార్సిసిస్ట్. ఇంతకుముందు అసలు ఈ పదం లేదు, నార్సిసిస్ట్ అన్న పదం ఈ మధ్యన బాగా వాడుకలోకి వచ్చింది. ఎందుకంటే ఈ మధ్యన ఇట్లాంటి మొగుళ్ళు పెళ్ళాలని విపరీతంగా టార్చర్ పెడుతున్నారు అన్నమాట. అరే అర్రు చేస్తే ఆ అకౌంట్సు, దాని మీద మేనేజ్మెంటు, దాని మీద సేవింగ్స్, ఎంత డబ్బు ఏ ఈఎంఐకి వెళ్ళాలి, ఎంత డబ్బు సేవ్కి వెళ్ళాలి, ఎంత డబ్బు వీళ్ళ అల్లరి ఖర్చులకు వెళ్ళాలి, ఇవన్నీ పోగా ఇంటికి వెళ్ళాలి. నువ్వు కూడా ఏం చేస్తున్నావు కదా, ఇంటి రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకో. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నా ఒంటి రెస్పాన్సిబిలిటీ నువ్వు షేర్ చేసుకో. అంటే బట్టలు, ఇతరితర అవసరాలు నువ్వు తీర్చు అని నేను అడిగితే మళ్ళీ ఎక్కడ డిస్కషన్ పెరుగుతుందో, తను చేసింది తప్పు అని చెప్పేసి తను తెలుసుకొని వెంటనే కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఏ సాయంత్రానికో లేకపోతే ఏ రేపు పొద్దునకో తగ్గి సరే సారీ అని అంటాడు. ఏంటో పడేస్తున్నట్టు, ముష్టి వేస్తున్నట్టు సరే సారీ. నువ్వు ఫీల్ అయ్యి చెప్పు సారీ, అసలు నువ్వు ఫీల్ అవ్వు సారీ. ఒక జీవితాన్ని పెళ్లి పేరిట ఇట్లా పగలు రాత్రి అన్న తేడా లేకుండా మెంటల్గా హెరాస్ చేస్తున్నందుకు ఇట్లాంటి మొగుళ్ళు ఫీల్ అవ్వాలి సారీ, ఫీల్ అయ్యి చెప్పండి. ఏదో రిలేషన్షిప్ కాపాడుకోవాలి, ఆల్రెడీ చచ్చిపోయిన రిలేషన్షిప్ని ఏదో బతికిద్దామన్న తపనతో చెప్పకండి సారీ. 5000 కుర్తీస్కి ఖర్చు పెట్టుకున్నా, 5000 కూడా కాదు, 5000 అకౌంట్లో ఉంటే ఒక 2500 కుర్తీస్కి కొనుక్కున్నాం వేసుకున్నాం. నైటీలు వేసుకొని తిరిగితే ఇంట్లో నైటీలు వేసుకున్నావు మంచిగా తయారయ్యలేవా అని చెప్పి వీళ్ళే తిడతారు. మినిమం ఒక కుర్తీ 400 లేకుండా ఎక్కడొస్తుంది, 299 199కి వచ్చే కుర్తీ ఒక్క వాష్కి అయిపోతుంది, చచ్చిపోతుంది అది ఉరేసుకొని. ఇంకేం లే, ఈ కుర్తీలు కనీసం ఒక 3-4 నెలలు వస్తాయి, ఆ తర్వాత ఎట్లా వేసుకోబుద్ధి అవుతుంది, వెలిసినవి నెరిసినవి, ఏదో ఎవరికో దానం చేస్తాం మళ్ళీ కొంటాం. దీనికా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, 2500 రూపీస్కా ఎర్న్ చేస్తాం లేకపోతే ఇంట్లో ఉంటాం, దట్ ఈస్ యువర్ చాయిస్. నో మీరే చూస్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా మమ్మల్ని, మరి ఎందుకు ఇట్లా ఎప్పుడూ టార్చర్ పెడతారు, ప్రతిదానికి కంట్రోల్ చేస్తారనమాట. ఏది అడగగానే కొనివ్వడతను, ఏది అడగకుండా ఉంటే ఎట్లా అయిపోతున్నాయి నీ అవసరాలు అని అంటాను. అక్కడి నుంచి నా ఫైనాన్సెస్ మీద, డబ్బుల మీద ఇలాంటి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు, మా లాంటి పెళ్ళాల ఫైనాన్సెస్ మీద, డబ్బుల మీద. ఎందుకంటే అది తప్పితే ఇంకేం రిస్ట్రిక్ట్ చేయగలరు వాళ్ళు. ఇంట్లో వంట వాళ్ళకి నచ్చినట్టే చేస్తుంటమి, ఇంట్లో పూచిక పుల్ల అటు ఇటు పెట్టాలన్నా వాళ్ళ పర్మిషనే తీసుకుని ఉంటుమి, బయటికి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, అక్కడ లేట్ అవుతుంటే ఉండాలో ఊడాలో అక్కడి నుంచి అది కూడా పర్మిషన్ తీసుకోవాలి, పేరెంట్స్ ఇంటికి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, ఏదైనా కొనుక్కోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. ఇట్లాంటివి తప్పితే ఇంకా ఏం కంట్రోల్ చేస్తారు, ఫైనాన్సెస్ కంట్రోల్ చేస్తారు, వెళ్ళాలి వద్దు అది రిస్ట్రిక్ట్ చేస్తారు. వీళ్ళు ఫ్రీడమ్ ఇస్తున్నట్టు ఫీల్ అవుతారనమాట, నేను ఎంత ఫ్రీడమ్ ఇచ్చాను తెలుసా అని చెప్పుకుంటారు ఇట్లాంటి వాళ్ళ డిస్కషన్స్ వస్తే. నువ్వు ఇచ్చేదేంట్రా బోడీ ఫ్రీడము, అది ప్రతి ఒక్కటి జన్మ హక్కు, తొక్కల నువ్వు ఇచ్చేదేంటి నాకు ఫ్రీడము. నీకు 40 అయితే నాకు 40, నీకు 30 అయితే నాకు 25 లేకపోతే 27, నీకంటే 2-3 ఏళ్ళే కదా చిన్న, తొక్క నువ్వు ఇచ్చేదేంటి నాకు ఫ్రీడము. పిల్లలకే మనం ఫ్రీడమ్ ఇవ్వక్కర్లా, వాళ్ళు తీసుకుంటారు. పెద్ద పెద్ద మహానుభావులు కూడా ఎవరికి ఫ్రీడమ్ ఇవ్వద్దు, ఫ్రీడమ్ అనేది ప్రతి సోల్కి జన్మ హక్కు, ఊపిరితో పాటు సమానంగా ఉండాలి ఆ హక్కు.
జస్ట్ నువ్వు కలిసి నడవాలంటే ఫ్రీడమ్ ఎవరికి ఇవ్వక్కర్లే, ఎవరి నుంచి తీసుకోవక్కర్లే అని చెప్తారు. ఎందుకు ఈ మొగుళ్ళకి ఓవర్ కంట్రోలింగ్ హస్బెండ్స్కి అర్థం కాదో నాకు అర్థం కాదు. ఒంటింట్లో, బీరువాల్లో, బట్టలలో, ఇంటి ఇంటీరియర్లో, ప్రతి ఒక్క అంశంలో ఆయన అతి కంట్రోల్ చేసే తత్వం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇల్లు నాదే, ఇల్లాలని నేనే, కానీ ఇది నా ఇల్లాగా నేను ఫీల్ అవును. నాలాంటి వాళ్ళు ఎంతో ఆడవాళ్ళు ఉంటారు కదా, మీలాంటి వాళ్ళ గురించే కదా మేము మాట్లాడేది. ఫీల్ అవ్వం మనం, ఎందుకంటే అసలు మనకి దేని మీద రైట్ లేదు, దేని మీద అథారిటీ లేదు. ఒక కుండీ తెచ్చి పెట్టాలన్నా కూడా మనం పర్మిషన్ తీసుకోవాలి, ఒక ఎక్స్ట్రా మొక్క పెట్టాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, కర్టెన్లు కలర్లు మార్చి చూసి చూసి బోర్ కొట్టాయని వేరే కొత్త కర్టెన్లు తెచ్చుకోవాలన్నా మనం పర్మిషన్ తీసుకోవాలి. ఇంక ఎందుకు, ఏం బతుకులు ఇవి? వంటలు ఏ కూరలు చేయాలో కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఉన్న కూరలు ఆయన చెప్పిన ఆర్డర్ ప్రకారమే వండాలి. కడుపుకి ఆకలి, నాలుక రుచి కూడా ఆ ఆర్డర్ ప్రకారమే ప్రవర్తించాలి. కాదు కూడదు అని ఒకరోజు వంకాయో లేదా ఏ బెండకాయో తినాలనిపించింది అనుకో, ఈరోజు నేను దోసకాయ వండమన్నా కదా ఇందెందుకు వండావు అని పావు గంట లెక్చర్. అరే నీ మనసుకేనారా, మాకు కూడా ఉంటాయి కదా కోరికలు తినాలని వద్దని. మరే కంట్రోలింగ్ కంట్రోలింగ్ కంట్రోలింగ్, పిల్లల్ని పెంచడంలో కూడా కంట్రోలింగ్, కానీ ఒక్క రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోరు. పనుంది 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 అని తప్పించుకుంటారు ఈ పనిని. కానీ పిల్లల్ని పెంచడంలో కూడా కంట్రోలింగ్, వాళ్ళకి ఏం బట్టలు వేయాలి, ఎట్లాంటి తిండి పెట్టాలి, ఏ టైం కల్లా వాడికి ఇట్లా నిద్ర రా అనగానే వచ్చేయాలన్నమాట. 9:30కి 9:40కి వస్తేనా కూడా ఒప్పుకోడు వీడు, రా అనగానే నిద్రపోవాలి వాళ్ళు. మార్నింగ్ 7కి లేవాలి అంటే 6కి లేవాలంటే లేవాలి. పిల్లలు కూడా వాళ్ళ ఆర్డర్ అండ్ వాళ్ళ కంట్రోలింగ్ ప్రకారమే పనిచేయాలి. అదేమంటే నాకు అన్నీ తెలుసు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అందుకే మీరు ఎక్కడ సఫర్ అవుతారని చెప్పాలి. ఇది ప్రేమ కాదు, ప్రేమ పేరిట జీవితాంతం మీరు చేసే అథారిటీ. ఇందులో ప్రేమ, అండర్స్టాండింగ్, సమాంతర స్వేచ్ఛ, సమాంతర న్యాయం, మన్ను మశానం ఎక్కడున్నాయి? ప్రేమ కాదు ఇది. ఇవి చాలా సొఫిస్టికేటెడ్గా, చాలా పద్ధతిగా అర్థం అవ్వడానికి ఎన్నో డిస్కషన్స్ జరిగాయి. ప్రతి డిస్కషన్ అవుట్పుట్ ఒకటే, నేను చెప్తాను నువ్వు విను. ఎందుకంటే ఇట్లాంటి ఓవర్ కంట్రోలింగ్ చేసేవాళ్ళు వాళ్ళన్నీ కరెక్టే చేస్తున్నారు, పక్కన వాళ్ళదే తప్పు అని వాళ్ళ ఫీలింగ్. ఫీలింగ్ మాత్రం కాదు, అది బతుకుతారనమాట అట్లాంటి ఫీలింగ్లో వాళ్ళు. ఒకవేళ వాళ్ళ తప్పు అంటే మా తప్పేం లేకుండా వాళ్ళు నోరు జారి దానికి మేము రియాక్ట్ అయినా వాళ్ళలా నోరు జారడానికి కూడా మా బిహేవియరే తప్పు అంటారు. తప్పితే వాళ్ళకి వాళ్ళ ఆధీనాల్లో లేక వాళ్ళలా చేశారని చచ్చిపోయినా ఒప్పుకోరు. మనదే తప్పు, పక్కవాడిదే తప్పు, వాళ్ళు 100% కరెక్ట్. ఎప్పుడు వాడి బ్రెయిన్లో ఏం రన్ అవుతుందో తెలియదు, అలా రన్ అయినప్పుడు వాడి నోరు డిస్కషన్స్ తోటి రన్ అవుతూనే ఉంటుంది. మేము మాత్రం దానికి తగ్గట్టు బిహేవ్ చేయాలి. వాళ్ళు డిస్కషన్ పెడుతుంటే పర్వాలేదులే పడితే కదా అని నోరు మూసుకొని ఊరుకోవాలి. ఏ మాకు ఎమోషన్స్ ఉండవా, నీకు ఒకటి అవసరం అనిపిస్తుంది, నాకు ఒకటి అవసరం అనిపిస్తుంది, నీ ప్రతి అవసరం కరెక్ట్, నాది ఎంత పెద్ద అవసరమైనా తప్పు, వేస్ట్ ఆఫ్ మనీ అంటే నేనేం చేస్తా? ఎవ్వడూ దీనికి సమాధానం చెప్పలేడు. వాడు అవసరమైనప్పుడు 100,000 రూపాయలైనా దానంగా ఇస్తాడు, నేను జాలిపడి 100 రూపాయలు ఎక్కువ ఇచ్చినా నన్ను వీరతిట్లో తిడతాడు, ఖర్చు చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని. వాళ్ళ అవసరమైనప్పుడు 100,000,000 పెట్టి నగలు కొనిస్తారు, మాకు అవసరమైనప్పుడు 10,000 నగకి ఎక్స్ట్రా పెట్టాలన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు అవసరమైనప్పుడు ఏదైనా ఎక్స్చేంజ్ చేసేసి ఏదైనా తెచ్చేస్తారు, మాకు అవసరమైనప్పుడు పూచిక పుల్లని కూడా మేము బయట పంపించకూడదు, తప్పని ఫీల్ అవుతారనమాట. ఇదంతా ఏంటంటే జీవితాంతం ఒక మనిషిని కంట్రోల్లో పెట్టి టార్చర్ పెట్టి వాళ్ళ సైకలాజికల్ శాడిజం ఏదైతే ఉంటుందో వాళ్ళు కొట్టరు తిట్టరు, గట్టిగా కూడా మాట్లాడారు, ఇలా కంట్రోల్ చేసి 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 నలిగి అబ్బా ఆ స్పైడర్లో విలన్ పొందుతాడే అట్లాంటి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతారనమాట ఇట్లాంటి ఓవర్ కంట్రోలింగ్ హస్బెండ్స్. అందుకే వీళ్ళు పెళ్ళాలని వదలరు, మేము వదిలిపోతామన్నా కూడా వాళ్ళు వదలరు, కాళ్ళ వేళ్ళ పడైనా వెనక్కి తెచ్చుకుంటారు, కానీ పెళ్ళాలని వదలరు వదలరు. ఎందుకంటే ఇంకో బకర దొరకదు కదా వాడికి, అప్పుడే ఓ 10 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది ఉంటుంది, మొత్తం అన్నీ నెరిచిపోయి ఆ సైకోమోహం ఇంకా సైకిక్గా తయారయ్యి ఒకలాగుండి ఉంటుంది, కొత్త దేవతి పడుతుంది. పడిందని టార్చర్ పెట్టుకోవడం ఈజీ కదా, ఓ ప్యాటర్న్ అర్థమైపోయి ఉంటుంది ఇద్దరికి. అందుకే వీళ్ళు వదలరు లైఫ్ లాంగ్, అట్లా పట్టి పీడించి పీడించి పీడించి. ఇలాంటి వాళ్ళకి సైకలాజికల్ హెల్ప్ కావాలండి,
ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఇట్లా ఓవర్ కంట్రోలింగ్ నార్సిసిస్ట్ ఈ హస్బెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ జీన్స్లోనో చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ని చూసి ఆ బిహేవియర్లోనో ఎందులోనో ఎక్స్వై క్రోమోజోమ్స్ తేడా జరిగి ఉంటుంది. ఆ తేడాని మనం కరెక్ట్ చేయాలి అంటే అది మానవ మాతృల వల్ల కాదు, డాక్టర్స్ మాత్రమే ఎక్స్పర్ట్స్ మాత్రమే ఈ తేడాలని కరెక్ట్ చేసి మాకు అప్పగించడం జరుగుతుంది. అరే ఏ టైంలో ఎట్లుంటారో తెలీదు, ఒకసారి అమిత ఆనందంగా ఉంటారు, ఇంకోసారి ఎవడో పోయినట్టు కోపంగా ఉంటారు, ఒకసారి రొమాంటిక్గా ఉంటారు. అట్లా రొమాంటిక్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా జోక్స్ ఇస్తారనమాట, అప్పుడు మనం నవ్వాలి. తిరిగి మనం ఒక్క జోక్ ఇస్తే తట్టుకోలేడాడు, మొహన్ డాష్ లాగా పెట్టుకుని కూర్చుంటాడు ఒక మూల. ఏమైంది ఏమైంది అని అడుక్కొని నువ్వు అట్లా ఎలా అన్నావు, అరే నేను అట్లా ఫీల్ అయ్యి అనలేదురా బాబు, నోటిదులకి ఏదో కామెడీగా అన్నానంటే కూడా వాడు అర్థం చేసుకోకుండా అలిగి అలకపాన్ పెక్కి మనం బతిమలాడి వీళ్ళు మళ్ళీ వచ్చి చెప్తారనమాట, నాతో చాలా ఓపెన్గా ఉండు, నేను చాలా ఫ్రీడమ్ ఇస్తున్నా. ఇట్లాంటప్పుడు నాలుగ తెగ్గాయనిపిస్తుంది, ఇంకోసారి ఫ్రీడమ్ ఇస్తున్నా అన్నమాట మాట్లాడకరై, నా జన్మ హక్కదే అనాలనిపిస్తుంది. దీన్ని కూడా ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి, ఎందుకంటే ప్రతీది అట్లా జాగ్రత్తగా ఏది అటు ఇటు కాకూడదు అనమాట. వాళ్ళ చేతుల నుంచి పగిలిపోవచ్చు, ఫోన్లు పగిలిపోవచ్చు, ల్యాప్టాప్లు బై మిస్టేక్ పగిలిపోవచ్చు, కార్లకి డెంట్లు పడిపోవచ్చు, మా కారుకి పక్కన సాడిస్ట్ గాడు గీత గీసినా కూడా అది మా తప్ప అన్నమాట. వాళ్ళు కర్మగాలి ఏ వంటలో చేసినప్పుడు, ఎందుకంటే వాళ్ళు చాలా ఓపెన్ అని ఇప్పటి జనరేషన్కి తగ్గ హస్బెండ్స్ అని వాళ్ళు ఫీలింగ్ కదా, ఏదో వాళ్ళు వంటలు చేసినప్పుడు ఆ వంట చెత్తగా ఉన్నా అబ్బాని మేము తినాలి, అడ్జస్ట్ చేసుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. అదే మేము మాత్రం ప్రతిరోజు పర్ఫెక్ట్గా చేయాలి, ఒక్కరోజు అటు ఇటైనా ఒప్పుకోడు, దాని మీద ఇంకో 30 గంట క్లాస్ పీక్తారు. ఇలా అడ్డమైన వాగుడు అనవసరంగా వాగి 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 వాళ్లకున్న మెంటల్ ఇన్స్టెబిలిటీని సాటిస్ఫై చేసుకుంటూ ఉంటారనమాట. ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా ఇట్లాంటి నార్సిసిస్ట్ నా కొడుకులకు ఏం చేస్తాం? బట్ నేను కష్టపడి ఒక సొల్యూషన్ కనుక్కున్నానండి, ఇట్లాంటి ఓవర్ కంట్రోలింగ్ నార్సిసిస్ట్ హస్బెండ్స్ని మేనేజ్ చేయడం ఎలాగో తెలుసా? వదిలిపడేయాలి, వాళ్ళని కాదు వాళ్ళ మైండ్ సెట్ని. నిజం ఇప్పుడు వాళ్ళు తిడుతున్నా లేకపోతే రిస్ట్రిక్ట్ చేస్తున్నా ఇంకేం చేస్తున్నా, నాకు ఇది కావాలి నేను ఇది చేస్తా ఫర్మ్గా కూర్చోవాలి. ఆ ఫర్మ్నెస్ని వాళ్ళు తట్టుకోలేరు, లొంగిపోతారు. అంతే, ఒకవేళ లొంగిపోకపోయినా మనకి నచ్చినట్టు మనం బతికేయటమే. అంటే మన బౌండరీస్ మనం పెట్టుకొని మనం ఏ హద్దు దాటకుండా ఇదిగో వీళ్ళ నుంచి వచ్చే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ధైర్యంగా ఫేస్ చేసుకుని ఇగ్నోర్ చేసుకుంటూ వీళ్ళని అలా ముందుకెళ్ళిపోవడమే. ఇది చేయడం తప్పితే మనకు వేరే సొల్యూషన్ లేదు. ఇది చేయకుండా మనం సఫర్ అవుతూ ఉన్నామా, మనకి షుగరు, ఆ వెనకే బీపీ, ఆ తర్వాత హార్ట్ ప్రాబ్లం, ఆ తర్వాత బ్రెయిన్ ట్యూమరు, ఆ క్యాన్సర్ ఈ క్యాన్సర్ వచ్చి పోతాం. మన పిల్లలు కూడా వీళ్ళకు పుట్టిన వాళ్ళే కాబట్టి వీళ్ళ లక్షణాలు పురికి పుచ్చుకొని పెద్దగా అయిన తర్వాత వాళ్ళు తయారై ఇంకో జనరేషన్ని నాశనం చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది. అందుకే మనం ఉండి కాపాడుకోండి, ఫర్దర్ జనరేషన్స్ పాడవకుండా చూసుకోవాలి, మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ అది. ఇట్లాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసి ముందుకెళ్ళిపోవాలి. అది ఇప్పుడు నేను ఫోన్ బ్యాక్ కాల్ బ్యాక్ చేస్తానా, నాకు ఇచ్చిన 5000లో ఇంకో 2500 కూడా ఖర్చు పెట్టుకుంటా. ఓ సారీ, ఏం ప్లక్ చేస్తాడో చూస్తా. ఇట్లాంటి వాళ్ళు మీ లైఫ్ పార్ట్నర్స్ అయితే కర్మ కొద్దీ, లేదా మీ లైఫ్లో ఉన్న ఫ్రెండ్స్కి పార్ట్నర్స్ అయితే వాళ్ళకి ఇది పంపించి మారండ్రా, ఇకనైనా రే మారండ్రా, చూయించుకోండిరా, అట్లా వదిలేసుకోకండిరా మీ బుర్రల్ని అని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.